దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. నేరం చేసిన నేరగాళ్ళ ఆచూకి తీయడం, ఆ నేరగాళ్ళు ఎంతటి వారైనా సత్వరమే వారి శిక్షలు అమలు చేయడం విధిగా వేగంగా జరగాలి. అలా కాకుండా సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు ఆ కేసులు నడుస్తూ ఉంటే న్యాయం ఆలస్యం అవుతుంది, కొన్ని నిజాలు ఉద్దేశపూర్వకంగా భూస్థాపితం అవుతాయి. అటువంటప్పుడు నేరగాళ్లకు శిక్షలపై భయం సన్నగిల్లుతుంది. అంతేకాక నేరగాళ్లు ఇంకొకసారి అదే నేరం ప్రబలంగా స్వేచ్ఛగా చేస్తారు. దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు తరచూ ఒక మాట అనేవారు, అదేంటంటే చట్టం తన పని తాను చేసుకుని పోతూ ఉంటుంది అని. అవును, నిజమే. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎంతటి వారినైనా నేరస్తులను పట్టుకుని శిక్షించి తీరుతుంది. వినటానికి చాలా బాగున్నాయి కదా, 2 గంటల సినిమాలో అయితే మరీ బాగుంటాయి. నేరస్తులను పట్టుకోవటం, అరెస్ట్ చేయటం అంతా 2 గంటలలోనే జరిగిపోతూ ఉంటాయి. కానీ నిజ వాస్తవిక సమాజంలో ఎక్కడ జరుగుతుంది? ఒక వ్యక్తి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోచేశారని ఇంకొక పెద్ద మనిషి ఊరు వాడ గంట మోగిస్తూ ప్రచారం చేశాడు. ప్రచారం చేసిన పెద్ద మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 10 సంవత్సరాలుగా లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి మీద కేసులు నడుస్తూనే ఉన్నాయి. అదే లక్ష కోట్లు దోచుకున్నాడు అనుకున్న నేరగాడు ప్రస్తుతం అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర దోచుకున్న డబ్బుతో పాటు అమాయక ప్రజలు ఇచ్చిన అధికారం కూడా ఉంది. ఇంకెక్కడ కేసులు, ఇంకెక్కడి చట్టం, న్యాయం? లక్ష కోట్లు అంటూ గోలా చేసి గతంలో ముఖ్యమంత్రి అయిన పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ బోర్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవకతవకలు చేశారని, 100 కోట్లు ప్రజాధనం దోసేచ్చారని ప్రస్తుత ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. దాని మీద ఆ కేసులు నడుస్తూ ఉంటాయి. కానీ ఏ ఒక్కటి ఒక కులికి రావు. అధికారంలో ఉన్నప్పుడే తమ మనుషులను ఆయా రాజ్యాంగ వ్యవస్థలలోకి స్లీపర్ సెల్స్ లాగా పంపి తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఘరానా దోపిడీలనుంచి తమను తాము రక్షించుకునే దుర్భేద్యమైన కోటలను నిర్మించుకుంటారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలలో వీరి మనుషులు వీరి రక్షణ కోసం పహరా కాస్తూ ఉంటారు. 1000 రూపాయల అప్పు కోసం ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కు, మన ఆధార్ కార్డు లాంటివి హామీగా ఇస్తాం. కానీ ఈ రాజకీయ దొంగలకు మాత్రం నీతి నిజాయితీలతో ఏ మాత్రం పని లేదు. అధికారంలోకి వచ్చింది మొదలు వీరు వెతికే ఒకే ఒక మార్గం ప్రజలను, రాష్ట్ర సంపదను ఎలా దోచుకోవాలి అనేదే ముఖ్యం. అంతగా అయితే ప్రజలకు కుక్కకు బిస్కెట్లు వేసినట్లుగా ఏ చంద్రన్న కానుకో, అన్నా క్యాంటీనో, జగనన్న గోరుముద్దో, జగనన్న ఆసరా అంటూ ఆకర్షణీయమైన పేర్లతో ప్రజల నోరు మేయిస్తారు. అంతేకాదు వీరి అరాచకాలకు, దోపిడీలకు ఒడుగు పట్టే వీరి పాక పత్రికలు 100 కోట్లు దోచాడంట అంటే అబ్బే లేదు లేదు, రాత్రులు కూడా రిక్షా లాగి సంపాదించాడు అని తెల్లారి పేపర్లలో రాస్తారు. అసెంబ్లీ సాక్షిగా ఛాలెంజ్లు, సవాళ్లు విసురుకుంటారు. కానీ ఏ ఒక్కటి తేలదు. అందుకే వీళ్ళందరినీ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అంటారు. అమాయక ప్రజలు మాత్రం ఈ నెల ఏ పథకం వస్తుంది, ఏ ఆసరా వస్తుంది, ఎంత డబ్బు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు అమాయకంగా. అందుకే ప్రజలలో మార్పు రావాలి.